హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద వ్లాగ్స్ సో ఈరోజు కూడా ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను నేను నిన్న వీడియోలో హోమ్ డెకరేషన్ చేసి చూపించాను కదా అందులో ఈ ప్లాంట్స్ చూపిస్తే చాలామంది ప్లాంట్స్ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారని అడిగారు ఏమీ లేదండి జస్ట్ నేనైతే అప్పుడప్పుడు రైస్ కడిగిన వాటర్ లేదంటే పప్పు అట్లయినా కడిగిన వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ మాత్రం అప్పుడప్పుడు గుర్తునప్పుడు వేస్తున్నాను అంతే మిగతా అంతా ఏమీ లేదు నేను ఫర్టిలైజర్స్ అట్లా కూడా ఏం వేయొద్దని ఫిక్స్ అయిపోయానండి అంతకుముందు ఫస్ట్ టైం ఒకసారి ప్లాంట్స్ అన్నీ కొనుక్కొచ్చి పెట్టాను ఒక వన్ మంత్ తర్వాత ఇలాగే మామూలుగా యూట్యూబ్లో రివ్యూస్ చూస్తూ ఉంటే ఒక మీషో ఫర్టిలైజర్ ప్రోడక్ట్ ఒకటి రివ్యూ చేసి చూపించారు ఒక పెద్ద యూట్యూబర్ అనమాట సరే ఇంకా వాళ్ళు చూపించారంటే మంచి ప్రోడక్ట్ అయ్యి ఉంటుంది కదా అని చెప్పేసి మీషోలో బుక్ చేసి తెప్పించాను మనకి అది ఎలా ఉంటుందంటే యూరియా లాగా ఉంటుందన్నమాట చూడ్డానికి అన్నింటికి కొంచెం కొంచెం వేసేసాను జస్ట్ ఒక టెన్ డేస్లో మొక్కలన్నీ మటాష అండి సో మొక్కలకి బయట ప్రైజెస్ ఎంత ఉన్నాయో తెలుసు కదా ప్రైజెస్ పక్కన పెడితే అసలు ఒక ప్లాంట్ మనం అందులో పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కుండీలో నుంచి తీసేసి ఆ మట్టి మొత్తం క్లీన్ చేసి పెట్టడం చాలా పెద్ద టాస్క్ అనమాట ఎందుకన్నా తెప్పించాను అనిపించింది ఇంకా తర్వాత మళ్ళీ అన్నీ రీప్లేస్ చేసేసాను ఇంకెప్పుడు ఫర్టిలైజర్స్ వేయొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్న మొక్కలన్నీ కూడా వినాయక చవితి టైంలో తెప్పించాను అనమాట నేను ఇప్పటివరకు అయితే ఏ మొక్కకి ఏ ప్రాబ్లం లేదు అన్నీ హెల్దీగానే ఉన్నాయి అప్పుడప్పుడు ఏం చేస్తానంటే వన్ మంత్కి ఒకసారి లేదంటే గుర్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా అన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో పెడతానండి కొంచెం పైన ఎండబడాలి సో అప్పుడు అవి హెల్తీగా ఉంటాయి అనమాట బయట అలాగే ఉంచేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ అలాగే ఉంచేస్తాను తర్వాత మళ్ళీ కొంచెం షవర్ కింద పెట్టేసి డస్ట్ అంతా క్లీన్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ ప్లేస్లో అక్కడ ప్లేస్ చేసేస్తాను బాగుంటాయి మొక్కలు మంచి లుక్ని యాడ్ చేస్తాయి ఇంట్లోకి కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకుంటే సరిపోతుంది వాటిని సో ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి బొబ్బెర దోశలు అనమాట మినపప్పు ఉంది ఇంట్లో బట్ బొబ్బరి దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ లాగా అస్సలు ఉండదు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడు పప్పుతో కూడా ఇట్లా దోసలు వేస్తారు మనకి ఇక్కడ మార్కెట్లో చిక్కుడు పప్పు అయితే దొరకదు కానీ విలేజెస్లో మా మమ్మీ తీసి పెట్టేదనమాట చిక్కుళ్ళు వాటితోని మురుకులు ఇట్లా దోశలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండేది బొబ్బరి దోశ కూడా సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది బొబ్బైలు నైట్ నానబెట్టేశాను ఇంకా నైట్ మిక్సీ పట్టు పెట్టేశాను మార్నింగ్కి ఎక్కువగా ఫర్మెంట్ అవ్వలేదండి ఎందుకంటే వింటర్ అయ్యేసరికి అంతగా తొందరగా పులవట్లేదు అది సో కొంచెం ఇంకా పులిస్తే బాగుండు అనిపించింది ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఈరోజు లంచ్కి వచ్చేసి ఈ టమాటో రసం కాకరికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు ఇంట్లో టీ చేశానండి ఆల్మోస్ట్ మేము టీ మానేసి అంటే ఇంట్లో చేయడం మానేసి ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర సో ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే తప్పితే మేమిద్దరం టీ తాగడానికి మాత్రం అసలు టీ చేసిందే లేదు వింటర్ కదా కొంచెం మార్నింగ్ టైం కూల్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా టీ చేయడం స్టార్ట్ చేశాను టీ కప్స్ కూడా కొత్తవి ఇవి తెచ్చుకున్నాను మనకి బయట టీ స్టాల్స్లో ఉంటాయి కదా ఇలాంటి టీ కప్స్ సేమ్ అలాంటివి నైంటీ నైన్ స్టోర్ వీడియో షూట్ చేశాను కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అనమాట సిక్స్ రూపీస్కి ఒక కప్ ఛార్జ్ చేశారు చాలా బాగుంది వాటిలో తాగుతూ ఉంటే మనం బయట టీ తాగుతున్న ఫీలింగే ఉంటుంది నా దగ్గర కప్స్ కలెక్షన్ చాలా ఉంటుంది కదా టీ తాగడం మానేసిన తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి పైన పట్టేసాను తీయాలి ఇంకా అవి అప్పుడప్పుడు మన బ్లాగ్స్లో ఇంకా టీ కూడా చూపిస్తూ ఉంటాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాను టీ తాగేసాను ఆ డిషెస్ అన్నీ కూడా వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నానండి ఇది అగారం నుంచి వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట చాలా యూజ్ అవుతుంది మెయిన్గా మేము తీసుకుంది మా వెహికల్స్ క్లీన్ చేయడం కోసం అనమాట మనం ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు ప్లస్ వెహికల్స్లో క్లీన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సక్షన్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి మంచిగా నీట్గా క్లీన్ చేసేస్తుంది ఇది మనకి డ్రై వ్యాక్యూమ్ చేస్తుంది వెట్ అలాగే బ్లో కూడా చేస్తుందండి చాలా బాగా యూజ్ అవుతుంది లోపల మనకి డస్ట్ బ్యాగ్ కూడా ఉంటుంది మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను మనం ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్ని ఎక్కువగా వెహికల్స్ వాష్ చేపించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాము ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికే ఇది బట్ కావాలి అనుకుంటే మనం వెహికల్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ వాట్స్ పవర్ఫుల్ మోటార్ ఉండేసరికి ఈజీగా క్లీన్ చేసేస్తుంది అండి సో ఇది డ్రై అండ్ వెట్ రెండు చేస్తుందని చెప్పాను కదా మీకు వెట్ కూడా చూపిద్దామని కొన్ని వాటర్ అట్లా వేసేసి ఎలా సక్ చేస్తుంది ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట ఫ్లోర్ పైన ఏమీ లేకుండా చిన్న వాటర్ డ్రాప్ కూడా లేకుండా లాగేస్తుంది అనమాట వాటర్ని లోపలికి దీనికి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వస్తుందండి పెద్దది సో అది మనము పైన క్యాప్ని పక్కన పెట్టేసి ఇది ఉంది చూసారు కదా కింద బాడీ ఉంది కదా దాని అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండ్ కింద మనకి వీల్స్తో ఒకటి వస్తుంది అనమాట మనము ఈ సిలిండర్స్కి కింద పెట్టుకుంటాం కదా బేస్ లాంటిది సేమ్ అలాగే దీనికి కింద వీల్స్ అటాచ్ అయ్యి వస్తాయి అనమాట సో మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా దీన్ని మూవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు సో ఇంట్లో బయట ఎక్కడైనా కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ డస్ట్ కలెక్టింగ్ ట్యాంక్ కూడా ఇదే కాబట్టి చాలా వరకు మనం ఎక్కువ డస్ట్ దీంట్లో కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేను అందుకే వెహికల్ క్లీనింగ్లో ఇది వాడతారని చెప్పింది అందుకే అనమాట వెహికల్స్లో కొంచెం ఎక్కువ డస్ట్ వస్తుంది కదా మనకి అదంతా కూడా ఇది కలెక్ట్ చేస్తుంది మా కమర్షియల్ వెహికల్స్ క్లీనింగ్ చేయించినప్పుడు నేను చూశాను సో ఇదిగోండి బయట పేపర్స్ వేసి చూపించాను కదా మీకు నేను అంతా ఇందులో కలెక్ట్ చేసింది అండ్ వాటర్ కూడా ఇందులోకి కలెక్ట్ అవుతాయండి సో అప్పుడు ఇంకా దీన్ని తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టేసి నార్మల్ వాష్ చేసుకోవడమే ఇది మంచి క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు వాటర్ పడ్డ కూడా ప్రాబ్లం ఏం లేదు క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు బెస్ట్ అండి డ్రై అండ్ వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ రెండింటి కోసం చూసే వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి ఎందుకంటే మనకి డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చే ప్రైస్లోనే డ్రై అండ్ వెట్ రెండు ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది తీసేసుకోవడం బెస్ట్ ఇంకా ఇది సిక్స్ థౌజండ్ బిలోనే వచ్చేస్తుందండి ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ చెక్ చెక్అవుట్ చేసేయండి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత లంచ్ కోసం అయితే ఈరోజు కాకరకాయ ఫ్రై అండ్ టమాటో రసం చేద్దాం అనుకున్నాను కదా సో ఇంకా ప్రిపేర్ చేయాలి ఇది షూట్ చేసేసి ఈ ట్యాంక్ అంతా కూడా క్లీన్ చేసేసి తుడిచేసి పక్కన పెట్టేశాను నేను లో బడ్జెట్లో బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ చాలా రివ్యూస్ చేశానండి వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెడతాను సో దట్ మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మన రివ్యూస్ చాలా యూస్ అవుతాయి ఇప్పుడు ఈ రివ్యూస్ అన్నీ కూడా నార్మల్గా చూసే వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అనిపిస్తూ ఉంటుంది కానీ నిజంగా మనం ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనుకునేటప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతాయండి నేను ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి ఆ రివ్యూ మీతో షేర్ చేయాలి అంటే అసలు ఎంత రీసెర్చ్ చేస్తానో యూట్యూబ్లో అన్నీ చూస్తాను ప్లస్ ప్రోడక్ట్ కూడా ఆ ఇమేజెస్ కింద మనకి రివ్యూస్ ఉంటాయి కదా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత బెస్ట్ ప్రోడక్ట్ అనుకుంటేనే ఆర్డర్ ప్లేస్ అనమాట సో అట్లా పర్చేస్ చేసే వాళ్ళు కి ఈ రివ్యూస్ అనేవి చాలా యూజ్ అవుతాయండి ఇంకా అయితే వచ్చేసాను ఫస్ట్ టమాటో రసం చేస్తున్నానండి టమాటోస్ ముందు బాయిల్ చేసుకున్నాను పైన పీల్ ఉంటుంది కదా అదంతా రిమూవ్ చేసేసి ఒక రౌండ్ జస్ట్ మిక్సీకి వేసాను పలిసి ఇచ్చాను అంతే ఎక్కువగా పేస్ట్ లాగా చేసుకోదు జస్ట్ పలుసిచ్చి పక్కన పెట్టేసాను అండ్ ఆయిల్ తీసుకొని ఇంకా రెగ్యులర్గా వేసే తాలింపే పచ్చిమిర్చి గార్లిక్ ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేసేసి అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా అది ఇంట్లో యాడ్ చేసేసి జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ యాడ్ చేస్తాను అనమాట అంతే టమాటో రసం సింపుల్గా రెడీ అయిపోయినట్టే సో ఇంక ఇది రెడీ చేసిన తర్వాత అప్పుడు కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను కాకరకాయలు కట్ చేద్దామని చెప్పేసి ఈరోజు స్లైసర్ తీసానండి స్లైసర్లో కట్ చేస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తుంది అది ఇంకా సరే సెట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి చేతితోనే కట్ చేశాను కాకరకాయ ఫ్రై కోసము ఎవ్రీడే నా మార్నింగ్ రొటీన్ సేమ్ ఇలాగే ఉంటుందండి బిఫోర్ నైన్ నైన్ థర్టీ లోపు బ్రేక్ఫాస్ట్ లంచ్ కోసం కర్రీస్ రైస్ ఎవ్రీథింగ్ కుక్ చేసేసి ఆ డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటాను సో కిచెన్ అంతా క్లీన్గా ఉంటే నాకు ఆ రోజు ఇంకా ఆహా వర్క్ అంతా కంప్లీట్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది తర్వాత ఇంకా ప్రొఫెషనల్ వర్క్ అనమాట సో ఎవ్రీడే ఇదే రొటీన్ ఉంటుంది కదా వ్లాగ్స్ ఏం షూట్ చేద్దాము ఏం చేయాలో మెయిన్గా అర్థం కాదు అందుకని ఇంకా బయట షాప్స్కి ఎప్పుడైనా షూట్స్కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ బయట మనం షూట్ దగ్గర ఎలా చేస్తాము అలా బిహైండ్ ద సీన్స్ అని చెప్పేసి కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను రొటీన్ ఎవ్రీడే ఇదే బ్రేక్ఫాస్ట్ ఇలాగే కర్రీస్ ఇవే ఉంటాయి కదా వేరే క్రియేటివ్గా ఏం చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు సో మీరు ఏదైనా ఈ కాన్సెప్ట్ పైన వీడియోస్ చేయండి హారిక అని చెప్పి సజెషన్స్ ఇస్తే నేను అవి చేస్తాను ఆ ప్రాంక్స్ అట్లాంటివి మాత్రం వద్దండి నేను అవి అస్సలు చెయ్యను అండ్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే నేను చాలా స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాను స్ట్రీట్ షాపింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా మిలియన్ మిలియన్ వ్యూస్ వచ్చేసి ఉన్నాయి మళ్ళీ అవే కాన్సెప్ట్ అవే వెళ్ళి తీయాలంటే నాకు బోరింగ్ అనిపిస్తుంది అందుకే స్ట్రీట్ షాపింగ్ అయితే కవర్ చేయట్లేదు నేను సో ఇంకా అవి కాకుండా ఏవైనా బెస్ట్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి డెఫినెట్గా అవి చేస్తాను ఇంకా ఇదిగోండి కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కాకరకాయలు అలా కట్ చేశాను అనమాట హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి అవి కొంచెం మగ్గించుకున్నాను ఆయిల్లో ఉల్లిపాయలు ప్లస్ కాకరకాయలు రెండు మగ్గించిన తర్వాత వాటిలోకి పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మసాలా నేనే ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలు అండ్ కాజు కొంచెం పలీలు అనమాట పల్లీలు అవాయిడ్ చేయడం కోసం కొన్ని కాజు కూడా యాడ్ చేశాను అండ్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వాటిని మిక్సీ పట్టేసి అందులోనే కొంచెం కారం అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా మసాలా ప్రిపేర్ చేశాను సో ఇది ఒక్కటి యాడ్ చేస్తే చాలన్నమాట ఈ కాకరకాయ ఫ్రై ఏంటి అంటే మనకు ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ పాడవకుండా ఉంటుంది మనం వాటర్ తగలకుండా చేసాం కాబట్టి దీనికి సూపర్ టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ అనమాట కాకరకాయ ఎప్పుడు కూడా సో ఇంక ఇది చేసేసాను అండ్ రసం కూడా రెడీ అయిపోయింది ఈ రోజుకైతే లంచ్ ఇది మీరేం ప్రిపేర్ చేసుకున్నారు ఈరోజు లంచ్కి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను ఒక త్రీ డేస్ బ్యాక్ ఇట్లా హనీ స్కామ్ అయ్యింది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో మీకు ఏమైనా నెగిటివిటీ అనిపించిందా అండి దాంట్లో నేను చూపించిన దాంట్లో నేను వాళ్ళ ఫేసెస్ కూడా చూపించలేదు జస్ట్ ఇలా చేశారు అని మాత్రమే చెప్పాను దానికి ఒక ఫైవ్ సిక్స్ నెగిటివ్ కమెంట్స్ వచ్చాయన్నమాట నేను చెప్పడం కరెక్ట్గా కన్వే చేయలేకపోయానా ఏంటా అనేది నాకు నిజంగా అర్థం కాలేదు ఆ వీడియోలో ఏం రాంగ్ ఉందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్ నాకు ఇలా జరిగింది మీ ఏరియాకి కూడా ఇలాంటి వాళ్ళు రావచ్చు తీసుకోకండి వేస్ట్గా మనీ వేస్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్పాను అంతే అనమాట వీడియోలో ఆ వీడియోకి ఫైవ్ సిక్స్ నెగిటివ్ కమెంట్స్ వచ్చాయన్నమాట ఒకటి రెండు నేను డిలీట్ చేశాను తర్వాత అనుకున్నాను అనమాట నా మిస్టేక్ ఏం లేదు కదా నేను ఎందుకు డిలీట్ చేయాలి అని చెప్పేసి ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళకి కౌంటర్ రిప్లైస్ అన్ని పెట్టుకుంటూ అనమాట నేను అప్పుడు వాటి కింద చాలా మంది సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తూ కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో కొందరేమో అలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారన్నమాట సో దాంట్లో ఉందో నాకు స్టిల్ ఇప్పటికీ అర్థం కాలేదు ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే చూడండి సో ఇదిగోండి రీసెంట్గానే ఒక కొత్త మొక్క తీసుకొచ్చానండి ఆరిగానో ప్లాంట్ అనమాట వాము చెట్టు సో దీంతో మార్నింగ్ మార్నింగే డీటాక్స్ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నారు కదా అందరూ హెల్త్కి మంచిది అని చెప్పేసి తెచ్చాను మంచిగా గ్రో అవుతుంది అండ్ ఇదేమో బెంగళూరు బచ్చలి అంటారు కదా అది సో మొక్కలన్నీ ప్రజెంట్ అయితే సేఫ్గానే ఉన్నాయి ఇంకొచ్చేది సమ్మర్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు ఇంక ఇలా అండి ఈరోజుకైతే ఇదే వ్లాగ్ సింపుల్ నార్మల్ రొటీన్ వ్లాగ్ అనమాట ఇది నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే